హాయ్, హలో, అందరికీ నమస్కారం. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చేసుకోవటం కూడా చాలా సింపుల్. కానీ ఇది చేదుగా ఉంటుందేమోనని చాలామంది చేసుకోవటానికి ఇష్టపడరు. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా నేను 1/4 కేజీ కాకరకాయలను తీసుకున్నాను. ఈ కాకరకాయలని ఇలా పీలర్ తోటి పైన చెక్కుని తీసేసుకుంటున్నాను. ఈ విధంగా తీసేసుకొని బాగా కడిగి ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. మనకు ఏ సైజు పీసెస్ కావాలంటే ఆ సైజు పీసెస్ కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. ఈ కాకరకాయలు చాలా ముదిరిపోయాయి, విత్తనాలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. చూశారు కదా, పండటానికి ఇంకా రెడీ అయిపోతున్నట్లున్నాయి ఆ కాకరకాయలు. ఈ విధంగా కట్ చేసుకొని కాకరకాయలను ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో ఉప్పు పసుపుని బాగా కలిపి గట్టిగా ప్రెస్ చేస్తూ కాకరకాయలోని రసం బయటకు వచ్చేంత వరకు గట్టిగా పిసుకుతూ ఈ విధంగా చేత్తోటి ఇట్లా పిండితే చేదంతా బయటికి వచ్చేస్తుంది. చూశారు కదా, ఈ విధంగా ఉప్పు పసుపు వేసి కాకరకాయ ముక్కలను గట్టిగా పిసకాలి. తర్వాత వాటర్ పోసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుంటే చేదు ఇంకేమీ ఉండదు, చేదంతా ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. చూశారు కదా, 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు వాటర్లో నుండి కాకరకాయ ముక్కలను తీసుకుందాం బయటికి. 2-3 సార్లు శుభ్రంగా కడిగేస్తే ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది చేదు. చూశారు కదా, ఈ విధంగా గట్టిగా పిండి వాటర్ని ప్లేట్లోకి కాకరకాయ ముక్కలను తీసుకుందాం. చూశారు కదా, ఈ విధంగా కాకరకాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకోవటానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నేను 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడైనాక కాకరకాయ ముక్కలను వేసి మరీ హై ఫ్లేమ్ కాకుండా, లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. 7-8 నిమిషాల టైం పడుతుంది ఇవి వేగటానికి. చూశారు కదా, ఈ విధంగా ఆయిల్లో కలుపుకొని ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యే లోపల మనం కారాన్ని రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు, అవి వేయించిన పల్లీలు అండి, పొట్టు తీసుకోలేదు నేను. తర్వాత 2 స్పూన్ల పుట్నాలు, 1 స్పూను నువ్వులు, అలాగే 2 స్పూన్ల ఎండు కొబ్బరి. ఇది బయట షాప్లో తెచ్చింది నేనండి, ఎండు కొబ్బరి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. మరి ఎక్కువ వేసుకున్నా కూడా వెల్లుల్లి ముద్దలాగా అయిపోతుంది. తర్వాత 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. నేను వేసుకున్న పల్లీలు, పుట్నాలు, నువ్వులు, కొబ్బరికి 2 స్పూన్ల కారం అయితే సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి మిక్సీ చేసుకుందాం. మరీ మెత్తని పౌడర్ లాగా కాకుండా కొద్దిగా పలుకుగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే పుట్నాలు ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి కదా, అవి కొద్దిగా పలుపుగా తగులుతుంటే చాలా బాగుంటుంది. చూశారు కదా, కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు కాకరకాయ ముక్కలను మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కొద్దిగా టైం పడతాయి కాకరకాయ ముక్కలు వేగటానికి, కానీ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడి రైస్లో నెయ్యి వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది, లేదా పప్పు వండుకొని ముద్దపప్పులో కూడా చాలా బాగుంటుంది, లేదా సాంబార్లో కూడా చాలా బాగుంటుంది. చూశారు కదా, చాలా బాగా ఫ్రై అవుతున్నాయి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా కనుక కాకరకాయ ముక్కలను వేయించుకొని చేసుకుంటే ఇది 2 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. అలాగే కారం మిగిలి ఉన్నా కూడా, ముక్కలు అయిపోయినా కూడా ఆ కారాన్ని మనం ఇడ్లీలోకి, దోశలో కూడా వాడుకోవచ్చు. చూశారు కదా, 1 స్పూన్ ఆయిల్ మిగిలింది కదా, అందులో ఇప్పుడు మనము తాలింపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం ఉట్టిదే కాకుండా తినేటప్పుడు ఈ పలుకులుగా
ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఇవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని వేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసి కలుపుకుందాం కారంలో. చూశారు కదా, కారంలో ఈ కాకరకాయ ముక్కలను కూడా వేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకుందాం. చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ అయిపోయింది. అస్సలు చేదు ఉండదండి, ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. ఇప్పుడు ఒక డబ్బాలో కానీ ఒక సీసాలో కానీ పెట్టుకొని మూత టైట్ గా పెట్టుకొని ఉంచుకుంటే ఇది 2 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. ఈ కారం మిగిలినా కూడా ఇది ఇడ్లీ దోశలోకి వాడుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ అయిపోయింది. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగు ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.